డాక్టర్ ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ గురించి చెప్పారు. ఈ హార్మోన్ వల్ల మరి పురుషుల్లో మరి సంతానాలది సమస్యకు కూడా ఒక కారణం అవుతుంది అంటారా? దీని గురించి చెప్పండి. డెఫినెట్ గా టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. అంటే అది టెస్టోస్టెరోన్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ టెస్టోస్టెరోనే మేల్ దాన్ని చూపిస్తుంది, అంటే మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఒక మగవాడిగా ఎలా ఉండాలనే దాన్ని డిసైడ్ చేసేది టెస్టోస్టెరోన్. సో టెస్టోస్టెరోన్ నార్మల్ గా ఉన్నప్పుడు ఒక మేల్ పర్సన్ ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాడు, ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా నార్మల్గా ఉంటుంది. సో లో టెస్టోస్టెరోన్ అయినప్పుడు, సో లో టెస్టోస్టెరోన్ కారణాలు ఏంటి? సో ఇందాక చెప్పినట్టుగా ఒక టెస్టికల్ ఇంజురీ కావచ్చు, సో తర్వాత ఏమైనా రేడియేషన్ ఎక్స్పోజర్తో కావచ్చు, అలాగే ఈ ష్రింకేజ్ అనమాట. అంటే కొన్నిసార్లు పుట్టుకతో కూడా హైపోగొనాడిజంతో పుట్టవచ్చు, అంటే టెస్టిస్ స్మాల్ టెస్టిస్తో ఉండొచ్చు. హైపోగొనాడిజం కండిషన్ మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ తగ్గిపోవడం కానీ హైపోథలమస్ హార్మోన్స్ తగ్గిపోవడం మూలన కానీ ఈ హైపోగొనాడిజం ఏర్పడుతుంది. హైపోగొనాడిజం ఏర్పడినప్పుడు ఏంటంటే టెస్టోస్టెరోన్ చాలా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంటుంది, అలాగే వీళ్ళలో స్పెర్మ్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉంటే కనుక నార్మల్ వాళ్ళకి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే బ్యాడ్ కానివ్వండి, మంచి హెయిర్ కానివ్వండి, ముస్టాచ్ కానివ్వండి, మాస్కులారిటీ అంటే మేల్లో ఉన్న మజిల్ స్ట్రెంత్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంటుందో, ఆ లెవెల్స్ పడిపోతుంటాయో, కేవలం ఈ యొక్క స్పెర్మ్ ప్రొడక్షనే కాదు ఇతర కారణాలు కూడా వాళ్ళలో తక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరోన్ తక్కువగా ఉంటే వాళ్ళలో మాస్కులారిటీ ఉండదు, అండ్ చాలా లీన్గా ఉంటారు, మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి, అలాగే వాళ్ళ బోన్స్ చాలా వీక్గా ఉంటాయి, అంటే వాళ్ళలో బోన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇవే కాకుండా ఏంటంటే లో లిబిడో, వాళ్ళలో కోరికలు సన్నగిలిపోవడం, తర్వాత వాళ్ళలో సెక్సువల్గా ఇంపోటెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, దీంతోపాటు డిప్రెషన్ వస్తూ ఉంటుంది. సో లో టెస్టోస్టెరోన్ కేవలం సంతానాలేమి కోసమే కాదు, సో లో టెస్టోస్టెరోన్ ఉండడం మూలన ఇతర కారణాలు కూడా వాళ్ళలో చూడొచ్చు, ఎఫెక్ట్ చూపిస్తుంది డెఫినెట్ గా బోన్స్ పైన, మజిల్స్ పైన, అలాగే మన మెంటల్ యాక్టివిటీ పైన, డిప్రెషన్ లో కూడా. సో మన అపీరెన్స్ వైజ్ కూడా చాలా లీన్ థిన్ చాలా, అలాగే ఎక్కువ మరీ తక్కువగా లో టెస్టోస్టెరోన్ ఉన్నప్పుడు వాళ్ళలో ఫెమినైన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళలో కొంత ఆడవాళ్ళలో ఉండే కండిషన్, వాళ్ళ నడక కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే డాక్టర్ ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ ఆక్యుపేషన్ వల్ల కూడా ఎక్కువగా సంతానాలేమి సమస్యలు ఉంటాయని మీరు చెప్తున్నారు, అయితే ఎలాంటి కండిషన్స్లో మరి టెస్ట్లు ఏమైనా ఉంటాయంటారా? టెస్ట్లు హోమియోపతిలో ఎలాంటి టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మాకు చెప్పండి. సాధారణంగా ఆక్యుపేషన్ అన్నారు కాబట్టి ఎవరైతే ఎక్కువ హీట్ అంటే ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ హీట్ ఫర్నేసెస్ ఉంటాయి, చాలా హై టెంపరేచర్స్ మెయింటైన్ అవుతుంటాయి, సో అక్కడ పనిచేసే వాళ్ళ లోపల ఇవి ఉంటాయి. అలాగే కొంతమంది ఫార్మా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుంటారు, సో ఫార్మా ఇండస్ట్రీస్లో వర్క్ చేసేటప్పుడు కూడా లాట్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్స్, అలాగే వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్లో చాలా బ్యాక్టీరియాస్కి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో కూడా ఈ ఆక్యుపేషన్ ప్రకారం రేడియేషన్స్ కూడా, అంటే సటన్ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్లో కానివ్వండి, అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్రేస్ కానివ్వండి, సో ఎంఆర్ఐస్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ ఎక్స్పోజర్ రేడియేషన్ ఉన్న చోట వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ స్పెర్మ్ కౌంట్ పడిపోవచ్చు అనమాట. సో నార్మల్గా వీళ్ళు అంటే ఎవరైనా మేల్ పార్ట్నర్స్ వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అని ఎప్పుడైతే డౌట్ వస్తుందో వాళ్ళకు డాక్టర్స్ యూజువల్గా సజెస్ట్ చేసే కొన్ని టెస్ట్లు అనమాట. బేసిక్ టెస్ట్ వచ్చేసి సెమెన్ అనాలిసిస్. సో వీళ్ళు 4 డేస్ వాళ్ళ పార్ట్నర్తో దూరంగా ఉండి ల్యాబ్కి వెళ్ళి స్పెర్మ్ తీసి సెమెన్ తీసి వాళ్ళు ఇవ్వడం, దాన్ని పరీక్ష చేసి నార్మల్ కౌంట్ ఉందా లేదా ఒకటి. సో కౌంట్ అనేది నార్మల్గా 50 మిలియన్స్ ఉండాలి పర్ ఎంఎల్. తర్వాత 30 మిలియన్స్ ఎబో ఉంటే కనుక ఛాన్సెస్ మెరుగుపడుతూ ఉంటాయి. దీంట్లో స్పెర్మ్ యాక్టివ్గా ఉండాలి, అంటే స్పెర్మ్ అట్లీస్ట్ 50% పరిగెత్తే స్పెర్మ్స్ ఉండాలి, అలాగే నార్మల్ షేప్లో కూడా ఉండాలి. అంటే కొన్నిసార్లు షేప్ అబ్నార్మాలిటీస్తో ఉంటే కూడా ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతున్నా కూడా టార్గెట్ రీచ్ కాలేదు, అంటే ఎగ్ని పగలగొట్టలేదు అనమాట. సో దాని హెడ్ అనేది టెయిల్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. సో నార్మల్ సెమెన్ అనాలిసిస్లో వాళ్ళ కౌంట్ చూస్తాము, యాక్టివ్గా ఎంత పర్సెంటేజ్ ఉందో చూస్తాము, అలాగే నార్మల్ ఎంత ఉందో చూస్తాం. సో దీంట్లో ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని మెడికేషన్ ద్వారా సజెస్ట్ చేస్తాం. అలాగే కొన్నిసార్లు వెరికోసిల్ సస్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, సో కలర్ డాప్లర్ స్క్రోటమ్ అనేది చేపిస్తాం. సో దాంట్లో వారికోసిల్ ఉందా లేదా అనేది చూస్తాం. కొన్నిసార్లు ఎపిడెడమల్ సిస్ట్ కానీ కొన్ని బ్లాకేజెస్ ఉన్నప్పుడు, అంటే అజూస్పర్మియా లాంటివి, ఆ బ్లాకేజ్ వల్లనే వస్తుంది, అంటే మేబీ ప్రొడక్షన్ ఉంది, టెస్టోస్టెరోన్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్గా ఉన్నాయన్నప్పుడు సుట్రస్ అనమాట, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా తెచ్చిపోతుంది. అలాగే కొన్నిసార్లు అజూస్పర్మియా కౌంట్ అసలు 0 ఉంటుంది. సో వీళ్ళలో ఫైనల్గా మనం తెలుసుకోవాలి
అల్టిమేట్ టెస్ట్ అనేది ఏంటంటే టెస్టిక్యులర్ బయాప్సీ. సో టెస్టిక్యులర్ బయాప్సీ అనేది చేయడం మూలాన్ని ఏంటంటే అసలు లోపల వీళ్ళ జెర్మ్ సెల్ లేయర్ ఉన్నదా లేదా, సో ప్రొడక్షన్ అవుతుందా లేదా. అలాగే కొన్నిసార్లు ప్రొడక్షన్లో స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ ఏమైనా అరెస్ట్ అవుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జెర్మ్ సెల్ లేయర్ నుంచి స్పెర్మటోగోనియం ఫామ్ అవుతుంది, స్పెర్మటోగోనియం నుంచి స్పెర్మటోసైట్ ఫామ్ అవుతుంది, స్పెర్మటోసైట్ నుంచి స్పెర్మాటిడ్ ఫామ్ అవుతుంది, తర్వాత స్పెర్మటోజోవాగా మారుతుంది. సో ఈ ప్రాసెస్ కూడా ఎక్కడైనా ఆగిపోతుంది అనమాట. కొన్ని రకాల వాళ్ళలో విటమిన్ లోపం మూలన కానివ్వండి, వాళ్ళ డైట్ అండ్ న్యూట్రిషన్ మూలన కానీ, వాళ్ళ జెనెటిక్ రీజన్స్ కూడా కావచ్చు. సో ఈ మ్యాచ్యురేషన్ అరెస్ట్ అంటాం అనమాట. అంటే ప్రొడక్షన్ అవుతుంది బట్ కానీ అది మ్యాచ్యురేషన్ అవ్వట్లేదు, అంటే ప్రాసెస్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో ఆ ప్రాసెస్ లో ప్రాబ్లం ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఈ యొక్క బయాప్సీలో తెలిసిపోతుంది అనమాట. సో అల్టిమేట్ గా ఫస్ట్ బేసికల్ గా హార్మోన్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేయించాలి. వాళ్ళలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళలో ఎల్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యే ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి, ఈ బేసిక్ బ్లడ్ టెస్ట్లు అయితే చేయించాలి. తర్వాత సెమెన్ అనాలిసిస్, తర్వాత అల్ట్రాసోనోగ్రాము, కలర్ డాప్లర్ స్కోటం, ఫైనల్ గా వచ్చేసి ఈ యొక్క టెస్టిక్యులర్ బయాప్సీ. సో దీంతో వాళ్ళలో 99.9% కాజెస్ తెలుసు. అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, సో అదర్ ఇష్యూస్ ఏమైనా సెక్సువల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని బాగున్నా కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోతే గనక వాళ్ళకు కూడా కొన్ని మందులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం. అయితే డాక్టర్ ఇప్పుడు ఇంకొకటి, ఏదైతే పురుషుల్లో ఎలాంటి హెల్త్ కండిషన్స్ లో ట్రీట్మెంట్ కి రావచ్చు అంటారు? సో నార్మల్ గా కొన్నిసార్లు ఏమైతుందంటే బై బర్త్ వెరీ నార్మల్ గా ఉంటారు, వాళ్ళ హార్మోన్స్ కూడా నార్మల్ ఉంటాయి, బట్ కౌంట్ వైజ్ గా తగ్గిపోవడం అలాగే పిల్లలు పుట్టకపోవడం అనేది ఉంటుంది. సో వీళ్ళలో సెకండరీ కాజెస్ అంటే వాళ్ళలో ఏదైనా జబ్బు ఉండి దాని ద్వారా మెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది కొంతమందిలో చూస్తుంటాం. ఉదాహరణకి డయాబెటీస్, కొంతమందిలో యంగ్స్టర్స్ లో డయాబెటీస్ వచ్చి ఉంటే కనుక ఈ డయాబెటీస్ మూలన వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అంటే ఇప్పుడు చూస్తున్నాం యూత్ ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ అవి ఉంటున్నాయి. సో వీళ్ళలో లివర్ సమస్యలు ఏమైనా వస్తాయి, ఎస్పెషల్లీ హెపటైటిస్ బి కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ డిజార్డర్స్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళలో కానీ ఈ కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ జబ్బులలో నార్మల్గా టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాని మూలాన ఈ యొక్క స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంటుంది. అలాగే ఇతర ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏజ్లో వాళ్ళు క్యాన్సర్ బారిన పడ్డారు అనుకోండి, సో వాళ్ళు కీమోథెరపీ చేయించుకోవాలి, రేడియేషన్ కూడా చేయించుకోవాలి. సో వీళ్ళ లోపల కూడా కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో కీమో, రేడియేషన్, తర్వాత డయాబెటీస్, తర్వాత ఈ యొక్క లివర్ డిజార్డర్స్, అలాగే కొంతమందిలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్స్ అయినప్పుడు కొంత సర్టెన్ ఏజ్, అంటే జనరల్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ 55+లో జరగాలి, కానీ కొంతమందిలో 40లోనే ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంటాయి. సో వాళ్ళ లోపల కూడా ఇలాంటి, అలాగే ఇతర మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది వాళ్ళకున్న జబ్బులు బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ కూడా, సో యాంటీ డిప్రెషన్స్ ఎవరైతే వాడుతుంటారో దాని సైడ్ ఎఫెక్ట్స్ మూలన స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఫిట్స్ కు వాడే మందులు, సో ఫిట్స్ కు వాడే మందులలో కూడా తగ్గిపోతుంది. వాళ్ళు లాంగ్ లాస్టింగ్ అది యూస్ చేస్తుంటారు. అలాగే కొంతమంది ప్రోస్టేట్ కి వాడే మందులు టాంసిలిన్ అని ఉంటుంది, సో ఆ మందు వాడినప్పుడు కూడా ఈ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే ఫెనెస్టిరాయిడ్, ఎక్కువ మంది ఈ మధ్యలో బాల్డ్ హెడ్ కోసం అని, హెయిర్ ఫాల్ కోసం అని ఫెనెస్టిరాయిడ్ అనే టాబ్లెట్ వాడతారు. సో ఆ వాడే వాళ్ళలో కూడా ఇలాంటి కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్సెస్ యాంటీబయాటిక్స్, ఇప్పుడు నైట్రోఫెరటైన్ అని ఉంటుంది, అంటే దాన్ని ఎప్పుడు వాడతాము, ఎవరైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో వాడుతుంటాం. సో ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎవరైతే వాడడం, వాళ్ళు ఎక్కువ యాంటీబయాటిక్స్ కన్సంప్షన్ చేస్తుంటారో వాళ్ళ లోపల కూడా ఈ కౌంట్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే కొన్నిసార్లు కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అంటే మనం కొన్ని రకాల బీపీ మందులు వాడుతుంటాం, సో ఆ బీపీ మందుల వల్ల కూడా కొంత కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం వాడే రెగ్యులర్ మందులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంతవరకు దుష్పరిణామాలు చూపిస్తున్నాయి, నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కావచ్చు వేరే ఇతర దుష్పరిణామాలు కూడా చూస్తాం. ఇప్పుడు ఎక్సెస్ గా మనం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం అనుకోండి, చాలా మంది హెడేక్ వస్తే ఒక పెయిన్ కిల్లర్, లేకపోతే మజిల్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్. సో ఇలా కంటిన్యూగా వాడుతున్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు. సో కొంతమంది డాక్టర్ని సంప్రదించకుండానే వాళ్ళు కంటిన్యూషన్ చేస్తుంటారు, ఎప్పుడో డాక్టర్ రాసాను అనుకో పెయిన్ కిల్లర్ 3 డేస్ వాడమంటే వాళ్ళు ఒక 3 ఇయర్స్ వరకు కూడా వాడేస్తాం, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేస్తారు, సెల్ఫ్ ట్రీట్మెంట్. అండ్ చాలా వరకు ఇంకో టెస్టోస్టెరోన్ హార్మోన్స్ తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్కువ యాంటాసిడ్స్ వాడేవాళ్ళు,
అంటే చాలా మంది చాలా లైట్ గా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అసిడిటీ వచ్చిందంటే ఒక పాంటాప్రోజోల్ లేబోప్రోజోల్ ఏదో వాడిస్తుంటారు. సో ఎక్సెస్ గా ఈ యొక్క యాంటాసిడ్స్ వాడే వాళ్ళ లోపల గ్రాడ్యువల్ గా టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అది ప్రొలాంగ్ యూసేజ్ అనేది మంచిది కాదు, దానికి ఆల్టర్నేటివ్ గా చూసుకోవాలి. అలాగే ఎందుకు అసిడిటీ వస్తుంది దానికి మెజర్స్ అట్లాంటివి తీసుకోవాలన్నమాట. అలాగే ఈ టెస్టోస్టెరోన్ తక్కువగా ఉన్నలలో ఇతరులు మనం గమనించాల్సిందంటే వాళ్ళ హెయిర్ తక్కువగా ఉంటుంది, బ్యాడ్ మోస్టైజ్ తక్కువగా ఉంటుంది. అలాగే గైనకోమాస్టీ అంటే చెస్ట్ అనేది కొంత వాపుగా అయ్యి ఫిమేల్ లో ఎలా కనపడుతుందో అలా కనపడుతుంటారు. సో ఈ టెస్టోస్టెరాన్ లో ఉన్నప్పుడు డిప్రెషన్, లో లిపిడో, సెక్సువల్ ఇంపోటెన్సీ, అలాగే గైనకోమాస్టియా, లావ్ అవుతుండడం, మజిల్ పెయిన్స్, బోనీ పెయిన్స్ ఇవి వస్తుంటాయి. సో ఇలా వస్తున్నప్పుడు వెంటనే వాళ్ళలో శరీరంలో ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ టెస్టోస్టెరాన్ స్థాయి ఎంతవరకు ఉంది, తగ్గిందా లేదా, సో డాక్టర్ చెప్పిన అడ్వైస్ పాటిస్తూ ఉండాలి.